హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్ గత కొన్ని ఎపిసోడ్స్గా స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క అనుభవాలతో పాటు యాత్ర విశేషాలు ఎక్కడెక్కడ అయితే మేడం ప్రయాణించారో అక్కడి ధ్యాన అనుభవాలు ఆధ్యాత్మిక అనుభవాలు అక్కడి ఉన్న ముఖ్యాంశాలు ఎస్పెషల్లీ హిమాలయాలతో పాటు యుఎస్లో కూడా ఒక అద్భుతమైన విశేషాలు వాటి యొక్క సారాంశాలు అనుభవాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరి ధ్యాన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా ఈ మన ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు స్వర్ణామృతంలో లేటెస్ట్గా పత్రిమిడం గారి యొక్క యాత్ర విశేషాలు సో గత మూడు రోజులుగా పత్రిమిడం గారు ఆంధ్రప్రదేశ్లో కనిగిరి చీమకుర్తి అండ్ ఒంగోలు ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఒక అద్భుతమైన ఈవెంట్స్ అక్కడ యొక్క అనుభవాలు సో మేడం ద్వారా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం వెల్కమ్ మేడం నమస్తే సో బ్యాక్ టు హోమ్ అగైన్ ఐ నోడ్ వ్యాలీఈ తిరిగి మేడం మధ్య మధ్యలో అలాగా ఈ టూర్స్కి అంతా వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యాలీలో ఉన్న ఒక అలాంటి వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అప్పుడప్పుడు వచ్చిపోయే గెస్ట్లు సో ఇలాంటి వాతావరణం ఇక్కడ ఎలా ఉంటుంది చాలా కూల్గా వెళ్తూ ఉంది ఒక్కసారిగా మీరు మన మూమెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్కి మీరు మీ ట్రావెల్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అక్కడ జరిగే ఒక ఈవెంట్స్ ని వాళ్ళకి మీ ఆ ఒక ఎలివేషన్ వస్తుంది ఆ ఈవెంట్స్ కి అండ్ ఖచ్చితంగా మీరు వాటిని వాటికి ప్రయారిటీ ఇస్తూ మీరు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ మీ ఇక్కడ ఇలా ఈ వాతావరణానికి ఒక్కసారిగా ఒక ఫుల్ ఆఫ్ మెగా ఈవెంట్స్ పబ్లిక్ మాస్టర్స్ అందరూ ఉన్నదానికి మీకు ఎలా ఉంటుంది మేడం తేడా గందరగోళంగా ఉంటుంది అక్కడికి వెళ్తే ఓకే ఎంజాయ్ చేస్తాను బట్ టూ మచ్గా టైం అలా స్పెండ్ చేయలేను అంటే అందరితోటి స్పెండ్ చేస్తాను కానీ నా స్పేస్ కనీసం రోజుకి కొంచెంసేపు నాకు కావాలి ఇక్కడ పూర్తి నాకు ప్రశాంతత ఎవరూ ఎవరు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు అక్కడ పూర్తి డిస్టర్బెన్సే డిస్టర్బెన్స్ అని కూడా కాదు అదొక కోలాహలం అదొక అందరూ రావడాలు పోవడాలు ఏ కబుర్లు ఓకే మైకులు స్కెడ్యూల్స్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటుంది అది కొంచెం ఎక్కువగానే చేయలేను అది ఎక్కువగా నేను అలాగా టైం టు టైం సర్ లాగా నేను చేయలేను సార్కి అది ఎవ్రీడే ఎవ్రీడే కాబట్టి సార్ ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కంప్లీట్ గా సో మీరు అప్పుడప్పుడు విజిట్స్ అప్పుడప్పుడు విజిట్స్ ఇంపార్టెంట్ విజిట్స్ అయితే వెళ్ళిపోతుంటారు ఓకే ఓకే అలా ఎంజాయ్ చేస్తాను అంటే వాళ్ళకి మటుకు మీరు రావడంతో ఒక పండగ వాతావరణం పండగ అంటే వాళ్ళ యాంగిల్లో వాళ్ళ యాంగిల్లో అది అంటే ఇద్దరం కలిసి ప్రయాణం తక్కువ కదా అవును అవును అది సో ఎస్పెషల్లీ ఒక స్పెషల్ ఈవెంట్స్ కి మీరు రెడ్గా అటెండ్ అవుతాను నేను ఇది ఏం అప్పుడు సెవెన్ డేస్ ప్రోగ్రామ్స్ అంట ఇప్పుడు ధ్యాన చక్రాలు అంట ఇలాగా ప్రతి టెన్ డేస్ ప్రోగ్రామ్ కి ఐల్ బి దే బికాస్ సార్ అక్కడ ఉంటారు ఆయన ఆయన్ని కేర్ఫుల్ గా చూసుకోవచ్చు ఓకే అది అండ్ అపార్ట్ ఫ్రమ్ వ్యాలీ ఇక్కడ సార్ వచ్చినప్పుడు కాకుండా అక్కడ మీకు టైం ఉండదు సార్తో స్పెండ్ చేయాలి సో ఆ రకంగా కూడా గెట్ రిలీఫ్ కంప్లీట్గా నా టైంలో సో మేడం ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మీరు ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కనిగిరి ఫస్ట్ కనిగిరి మహాశివరాత్రి సెలబ్రేషన్ అండ్ ఆ ఒక రవీంద్ర ఆధ్వర్యంలో ఒక కంప్లీట్ కాశి మన కాశ్నాయన కాసిరెడ్డి నాయన ఒక పిరమిడ్ ఆశ్రమం అంటే పిరమిడ్ స్మాల్ స్కేల్ లో స్టార్ట్ బట్ దే దేవ్ బిగ్ విజన్ అక్కడ పెద్ద ఎత్తులో చేయాలని ఒక మంచి ఒక రెండు కొండల మధ్యలో హైవే కి దగ్గరలో అండ్ చాలా అక్సెసిబుల్ గా ఉంది ఉంది అండ్ ప్రోగ్రామ్ కూడా అసలు ఎవరు ఊహించినంతగా లార్జ్ లో చాలా అంత వర్క్ చేస్తాడు అనిపిస్తుంది వంద మంది వాలంటీర్స్ని పెట్టుకొని రవీంద్ర ఏదైనా కూడా టాప్ చేస్తాడు ఎక్కడ కాంప్రమైజ్ అవడు అది నాకు చాలా నచ్చుతుంది అట్ ద సేమ్ టైం నేను చెప్తూనే ఉంటాను ఇంతెందుకు ఖర్చు పెట్టావు ఇంతెందుకు చేస్తున్నావు ఇంతెందుకు హెక్టిక్గా చేస్తున్నావు నేను మొన్న చెప్పాను చూడు ఒకటి మనం ఈవెంట్ లో కాంప్రమైజ్ అయితే తర్వాత బాధపడాలని ప్రకృతి కరెక్ట్ అది జగపతి రాజు గారు కూడా నాతో అన్నారు ఆ పాయింట్ నచ్చింది నాకు అని పాయింట్ ప్రకృతి వ్యాలీ గురించి అంతా చెప్పాను కదా సో ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది నిజమే కదా అక్కడ కాంప్రమైజ్ అయ్యామంటే ఈవెంట్ లో మనం దాన్ని పూర్తిని తీసుకురాలేదు అలా అవకాశం ఎనర్జీ అప్పటి వరకే ఉంటుంది మనకి అప్పటి వరకే ఉంటుంది అప్పటి వరకే ఉంటుంది అందులో మంచి రూమ్స్ వేసాడు హాల్ వేసాడు మేడం దట్ హోస్ గ్రేట్ సర్ప్రైజ్ మేడం గ్రేట్ సర్ప్రైజ్ గెస్ట్ హౌస్ ఒక కంప్లీట్గా పైన అది చిన్న కారణం ఏంటి లాస్ట్ టైం శివరాత్రికో ఆ తర్వాత ఎప్పుడో సార్ వెళ్తే ఆయనకి టిఫిన్ తినాలి అంటే ఆయన ఒక పక్కన కూర్చోడానికి స్థలం లేదు ఓకే అందుకని చెప్పి స్థలం లేదు ఆయన కార్లోనే టిఫిన్ తినేసో కాఫీ తాగేసో వెళ్ళిపోయారు అందుకని బాధపడి ఆ ఇల్లు కట్టాడు చూసి ఇన్స్పైర్ అయిపోయాడు ఇన్స్పైర్ అయ్యాడు అంటే సార్కి అంత ఇబ్బంది అయింది ఇక్కడికి రావడం అది గత శివరాత్రిలో గత శివరాత్రిలో ఓకే అందుకని ఈ శివరాత్రికి అలా కాదు బాగుండాలి ఆయనకి అని అన్ని ఫెసిలిటీస్ పెట్టారు ఆ రూమ్స్ డైనింగ్ కిచెన్ అండ్ అక్కడ హాల్లో సోఫా సోఫా సెట్ అండ్ పిఎంసీ టీవీ వచ్చేటట్టు ఒక టీవీ అరేంజ్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ అంటే ఎంట్రెన్స్లోనే సార్కి ఒక రెస్ట్ తీసుకునే ఒక ఫెసిలిటీ క్రియేట్ చేశారు సో అది మీరు రావడంతో ఫస్ట్ ఫస్ట్ ఇనాగ్రేషన్ ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిపోయింది అండ్ మీరు రీచ్ అయ్యేసరికి ఒక ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీకి సో అలా కార్ దిగేసి ఫస్ట్ ఇనాగ్రేషన్ అయ్యాక లోపలికి అప్పుడు ఇంకా పడుకొని నిద్రపోయాము వంటిల్లు అవన్నీ పాలు పొంగిచ్చి బ్రహ్మముహూర్తం అనమాట ఇంకా నన్ను చెప్పాలంటే మూడు మూడున్నర గంటల నుంచి అంటే అదే బ్రహ్మముహూర్తం అవుతుంది జనరల్ గా అందరూ చెప్పుకునేది సో ఆ టైంలో పాలు పొంగించి సరే గెస్ట్ హౌస్ ఇనాగరేషన్ పాలు పొంగించడం ఎస్ అండ్ ఇంట్రెస్ట్ లోనే అదరు కొట్టేశారు ఎస్ బాగుండేది ఓకే ఆ రోజంతా ఇంకా మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం భోజనాలు మధ్యాహ్నానికి మెల్లిమెల్లిగా అందరూ రావడం మొదలెట్టారు అన్ని ఊళ్ళ నుంచి సో ఆ ఊళ్ళో చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు సార్ వచ్చేసరికి ఐ థింక్ పన్నెండున్నర అయిందేమో ఓకే మధ్యాహ్నం మధ్యాహ్నం ఓకే పన్నెండున్నర అయింది వచ్చాక ఇంకా ఆయన అక్కడ భోజనం చేసుకొని కాసేపు పడుకొని సాయంత్రం ఇంకా ఆయన ఐదు గంటలకు అంతా తయారైపోయి వెళ్ళిపోయారు ఎక్కడికి ఐదు పిరమిడ్ ఓపెనింగ్ మూడేమో పై ఉన్నట్టు ఉన్నాయి మొత్తానికి ఐదు పైకి ఎక్కకుండానే ఎవరితోనే చేయించేశారు కింద కూర్చొని ఆయన లైవ్ చూస్తున్నారు నాకు జరుగుతుంది ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం యాక్చువల్గా సార్ కూడా ఒక గొప్ప రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా మనకి అంటే ఆ ఇనాగ్రేషన్ టైంలో నేను కూడా ఉన్నాను అక్కడ ఇనాగ్రేషన్ అంటే రూఫ్ టాప్ పిరమిడ్ పైన థర్డ్ ఫ్లోర్లో కావచ్చు సెకండ్ ఫ్లోర్లో సో సార్ వచ్చినప్పుడు కింద అక్కడ వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడం అక్కడ ఉన్న సీనియర్ మాస్టర్స్లో ఎవరినైనా ఒకరిని వెళ్ళేసి ఇనాగ్రేషన్ ఇనాగ్రేట్ చేయమని చెప్పేసి సో అవంతా కూడా మళ్ళీ ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అంతా కూడా మొత్తం కిందంతా చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పిరమిడ్ అన్ని కూడా పక్క పక్క ఏ మేడం రవీంద్ర యాక్టివాలో ఎక్కి చేసుకొని చిన్న చిన్న రోడ్స్ కాబట్టి పక్క పక్కనే వీధులు ఈ వీధిలో వెళ్ళేసి మళ్ళీ పక్క వీధిలోకి ఫుల్ అక్కడ కోలాహలం అంతా ఎంట్రెన్స్ లో చాలా 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 ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు పర్సనల్గా ఐదు గంటలకు వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంత ఎండలో అనుకున్నాను చూస్తే ఇది అంటే సార్ని కూడా వాళ్ళకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అంటే వాళ్ళు ఆ పైన పిరమిడ్ చూడలేదన్న ఒక ఏంటి వాళ్ళకి అది లేదు సార్కి కంఫర్ట్ ఇచ్చాము హ్యాపీనెస్ ఎక్కువ కనపడింది వాళ్ళందరిలో కూడా అండ్ చూసేసి అలా ఒక్కొక్క ఒక్కొక్క వీధి అని తిరిగినప్పుడు మేడం పర్సనల్గా గా నాకు కూడా ఆఫ్టర్ సో మెనీ బయట ప్రపంచం బయట ప్రపంచం లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళందరూ కూడా మంచి వెరీ ప్యూర్ హార్టెడ్ ఎంత అభిమానంగా ఉంటారు వాళ్ళు ఎంత ప్రాణం పెడతారు అందులో చిన్న టౌన్స్ వాళ్ళు ఎక్కువ అవును అవును మేడం చాలా సో అందరు కూడా చిన్న టౌన్ చిన్న చిన్న టౌన్ బట్ బిగ్ హార్టెడ్ పీపుల్ అందరు కూడా సో ఇంకా వీటితో పాటు నాకు అర్థం ఏంటంటే అక్కడ కన్నగిరిలో స్వర్ణామృతం ఫ్యాన్స్ చాలా మంది అనార్థమైంది నాకు అక్కడికి వెళ్ళాక అక్కడికి ప్రదీప్ తిరుమిడి నాగరేషన్ దగ్గర వాళ్ళు గుర్తుపట్టేసి కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం మేడం గారి అనుభవాలు ఇన్ని ఉన్నాయని మాకు తెలియదు ఇంత జూవెల్గా ఉంటారని తెలియదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఏవైతే మైండ్లో ఉన్న బ్లాగ్స్ బదులైపోయాయి బ్లాగ్స్ మీ గురించి ఉన్న బ్లాగ్స్ అన్ని బదులైపోయాయి ఈ స్వర్ణమృతం వాళ్ళందరికీ సో అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకొక యాంగిల్లో అండ్ ఒక ఒక ఇన్స్పిరేషన్ ఒక పక్క వాళ్ళ చేసే వర్క్ అండ్ ఇంక పక్క వీళ్ళు ఇచ్చే ఒక ఫీడ్బ్యాక్ ఎపిసోడ్స్ గురించి బోత్ కాంబినేషన్స్లో ఆ పర్టికులర్ ఇనాగ్రేషన్ పిరమిడ్స్ ఇనాగ్రేషన్ టైంలో ఐ ఫీల్ వెరీ డిఫరెంట్ మేడం బాగుండేది ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేశాను మనకి ఇది ఒక స్వర్ణానతో టూర్ లాగా అయిపోయింది కడతాల్కి వెళ్ళాం మేడం కడతాల్ అప్పుడు అక్కడ ఉన్నాను చాలా వారికి తర్వాత ఇంకా నాకు తెలిసి ఇదే అనుకుంటా సంక్రాంతికి రాలేదు సంక్రాంతికి రాలేదు సో మేడం ఈ టూర్లో ఇంకా మొత్తం ఆడియన్స్ అంతా కూడా చాలా మంది ధ్యానులు వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు అండ్ ఆ రోజు నైట్ శివరాత్రికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఒక మేడం దగ్గర దగ్గర మంది అది కాక రాత్రికి ఇరవై చూడ ఎంత వర్క్ చేసే చూడు బట్టి తెలుస్తుంది లాస్ట్ టూ మంత్స్గా అక్కడ చుట్టుపక్కల అన్ని ఎక్కడెక్కడైతే గ్రూప్స్ ఉంటుందో అందరికి వెళ్ళి మెడిటేషన్ క్లాసెస్ పాంప్లెంట్స్ చెప్పడం అండ్ టౌన్ అంతా కూడా హోర్డింగ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ అండ్ ఇదంతా కూడా వాళ్ళు లాస్ట్ టూ మంత్స్ గా చాలా గ్రౌండెడ్గా గ్రౌండ్ లెవెల్ నుంచి అన్నీ వర్క్ చేస్తున్నారంట కంప్లీట్గా అండ్ మొత్తం నైట్ ఒక జాగరణ లాగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరగడం అనేది చాలా అందరు అక్కడే ఉన్నారు మేడం అందరు అక్కడే ఉన్నారు మించు మించు తెల్లవారుజామున నాలుగు గంటల దాకా అయితే అందరూ ఉన్నట్టు నాకు అనిపించారు ఆ తర్వాత మెల్లమెల్లగా పలచబడింది కానీ అంతవరకు బాగానే చేశారు ఆ మ్యూజిక్ ఎందుకంటే నాకు కిటికీలోంచి బాగా వినపడుతూ ఉండింది మొత్తం అంతా సో మీకు ఆ ప్రోగ్రామ్ మీకు బాగా ఇంకా బాగా నచ్చిన అంశాలు ఏంటి మేడం నచ్చిన అంశాలు ఆ కోలాటం చాలా బాగా చేశారు కలిగిరి లోకల్ వాళ్ళు కోలాటం చాలా అద్భుతంగా చేశారు చాలా మంచిగా ఉన్నాయి నేను ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు దిమ్సా అని చెప్పానే అలాగే ఇక్కడ కోలాటం నాకు అట్లా అనిపించింది సినిమాల్లో కూడా ఈ స్టెప్సే వేసేది నిజం అంత మంచిగా కూడా వేరేమో అంటే వీళ్ళు కట్లు కట్లు కట్టు చెప్పుకొని చేస్తారు డాన్స్ సినిమాల్లో వాళ్ళు ఒకటే లో పర్ఫెక్ట్ టైమింగ్

అన్ని ఊళ్ళ నుంచి అందరూ రావడము రెండు ప్రోగ్రాంలు పెద్దవి కాబట్టి వాళ్ళు అన్ని ఊళ్ళ నుంచి అందరూ వచ్చారు చాలామంది అంటే మాస్టర్స్ అంతా అంటే పాత వాళ్ళంతా కూడా ఓకే ఎప్పటిప్పటి నుంచో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు రామలక్ష్మణ గారు వాళ్ళు ఒంగోళ్ళు కదా మరి రాకేం చేస్తారు

ఎర్లీ మార్నింగ్ టైంలో లో టూ టు ఫోర్ అట్లా ఆ ప్రాంతంలో బాగా జరిగింది కూడా మన ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ వరకు కంప్లీట్ లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అండ్ ఈవెన్ ఆ బ్యాక్ డ్రాప్ కూడా మన బ్యానర్ వెళ్ళిపోయింది చాలా బాగుంది చాలా బాగుండింది ఆ బాగుండీ శివలింగం వేసి అది హిమాలయాల్లో శివలింగం అదే అమర్నాథ్ లో అలాగే ఉంటుంది శివుడు ఐస్ గడ్డ కదా అలాగే ఉంటుంది అది బాగుంది ఇప్పుడు ధ్యానమా చక్రం నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయింది బాగా ఆ బ్యానర్స్ థీమ్ పోయేసి మనకి ఇలా సెట్ వేసుకోవడం ఇంక బ్యానర్స్ బ్యానర్స్ బోర్ కొట్టేసాయి అది కూడా చాలా బాగా చాలా బాగా ఇక్కడ కూడా రవీంద్ర గారు కాంప్రమైజ్ అవ్వలేదు మేడం ఇందాక మీ ఫస్ట్ చెప్పినట్టుగా మీకు ఒక ఒక మీకు సార్కి ఆ రూమ్స్ కట్టించడం కానీ అండ్ భోజనాలు వచ్చేసి వాళ్ళు మన ధ్యాన చక్రం వాళ్ళే అంటే మా వైష్ణవి క్యాటర్స్ సో వాళ్ళే రావడం ఎందుకంటే ఆ శివరాత్రి రోజున ఇరవై ఎనిమిది వేల మందికి చేయాలంటే అంత స్టఫ్ ఉన్న క్యాటరర్స్ వాళ్ళు రావడం ఎస్పెషల్లీ సారు రెఫర్ చేశారంట మేడం రవీంద్ర నాకు చెప్పారు రవీంద్ర చెప్పారు రవీంద్ర మొత్తం అన్ని ఆర్నీ మొత్తం అంత ఈవెంట్లో సార్ ఇన్పుట్స్ ఏంటి అని అడిగాను ఈ వైష్ణవ్ క్యారెక్టర్స్ తెప్పించమని చెప్పారంట సో అది కంప్లీట్గా మార్చేసింది మేడం ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ తెలుసు మన మూమెంట్ ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి అండ్ అంతమందిని వాళ్ళు ఎస్టిమేషన్ భలే వేసేస్తారు జనాల్ని చూసి అప్పటికప్పుడు వండేస్తుంటారు జనాలు ఎంతమంది వస్తారో తెలియకుండా ఉండకపోవడం కాదు జనాలను చూసి ఎస్టిమేషన్ వేస్తారు అందులో విలేజెస్ కొంచెం ఎక్కువ తింటారు అనకూడదు కానీ వాళ్ళ ఫుడ్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని బట్టి వండడం స్టార్ట్ అవుతుంది అదే ఫుడ్ ఐటమ్స్ కూడా మేడం ఎన్ని ఒక ఎన్ని పద్దెనిమిది ఐటమ్స్ ఎనిమిది కౌంటర్లు పెట్టేసారు పద్దెనిమిది ఐటమ్స్ చూడడానికైతే అస్సలు అద్భుతం ఏంటి అవి అంటే అంతే సార్ చేస్తే ఇట్లా చేయాలా ఒకటే టైలాగు మన మన ఈవెంట్ మనకు అవకాశం ఇచ్చారు సార్ 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 ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే అతను చాలామంది ఇన్స్పైర్ చేస్తారు మేడం తన మాటలు చేతులు ఏదైనా పని తన చేతికి ఇచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఇప్పుడు ధ్యానమహా చక్రంలో కూడా మనం రూమ్ అకామిడేషన్స్ ఇచ్చాం కదా ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడు నేను రవి అని ఫోన్ చేసి పిలువంగానే ప్రత్యక్షం అయ్యేవాడు అద్భుత లాగా అలాగా ఓకే చాలా మంచిగా అనిపించేది వెంటనే నాకు ఇంపార్టెంట్ పీపుల్ వస్తు వస్తుంటేనే చేస్తాను లేకపోతే మామూలుగా వస్తున్న వాళ్ళకి నేను చేయను ఇంపార్టెంట్ పీపుల్ వస్తే నాకు రూమ్ కావాలి అంటే వెంటనే అడ్జస్ట్ చేస్తాను కొన్నిగా ఒక టూ త్రీ అవర్స్ ఇవ్వండి అలా చెప్పి వెంటనే చేసేవాడు అలాగే ఏ ఏది తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ కూడా వ్యాలీలో కూడా చేశాడు వెరీ బిగ్ సపోర్ట్ వాలంటీర్స్ ఇంకా తన ఎనర్జీస్ని సార్ నెక్స్ట్ కి తీసుకెళ్లిపోయారు మేడం ఆ కనిగిరి ని తన కంప్లీట్ ఓన్ చేసుకొని అందట్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ నింపాడు అక్కడ అనుకున్నాను మేడం ఈ శివరాత్రికి ఇన్ని పిరమిడ్స్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయించాలి సార్ దగ్గర సో నెక్స్ట్ శివరాత్రి యాభై పిరమిడ్లు ఈ నగరీ మేడం ఉంటాయి అలా అంటే కొంత కొన్ని 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 వేసుకోవాలి అలాంటప్పుడు అలాగే ఏం లేదు మీరు అన్ని రూఫ్ టాప్ ఇల్లు కూడా మొత్తం పిరమిడ్లో మాయం అయిపోవాలి మొత్తం కనగిరి టౌన్ ఎక్కడ చూసినా సరే ఇంటిపైన పిరమిడ్ కనపడాలి బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ఆ విజన్తో పాటు వర్క్ కూడా అలాగే చేస్తారు మేడం సో రెండు ప్యారలగా విజన్ తోటి అండ్ రియల్గా ఈ కనగిరి ట్రిప్లో మేడం అండ్ మీరు తీసుకెళ్ళడం అనేది మాకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అవన్నీ చూడడం వల్ల బయట ప్రపంచం చూస్తే కదా మన మనది ఏంటో తెలుస్తుంది చూడ మంది ఎలా వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళో ఎక్కడెక్కడ నుంచో మేడం పిఎస్ఎస్ఎం అంటేనే విలేజ్లో విలేజ్ వరకు ధ్యానం శాకాహారం పిరమిడ్స్ వెళ్ళడం అనేది విలేజ్ లో వెళ్ళడం అనేది ఆయన ఎక్కువ విలేజెస్ మీదే కదా కాన్సన్ట్రేట్ చేసింది ఒకప్పుడు ఓన్లీ విలేజెస్ మొత్తం అంతా సో దానివల్ల ఆయనకి విలేజ్లోనే ఆయనకి ఇష్టం విలేజ్ మనుషులే ఇష్టం ఆ ఇన్నోసెన్స్ ఆ యొక్క ప్యూరిటీ ఇవన్నీ కూడా విలేజెస్కే ఎక్కువ ఉంటాయి అభిమానం కూడా వాళ్ళు అలాగే చూపిస్తారు ప్రాణం పెడతారు ఇంకొకటి హైలైట్ మేడం నాకు షాక్ అయిపోయాను నేను అక్కడ శివరాత్రి ప్రాంగణంలో ఒక కౌంటర్ ఉంది మేడం షర్బత్ నిమ్మకాయ పంచతార వాటర్ త్రూ డే మేడం టూ డే కంప్లీట్గా వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారనమాట పెట్టేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇంకా లో బోస్ ఇవ్వడమే కంప్లీట్గా నేను ఎప్పుడు బై లెవెన్ ఓ క్లాక్ చూసాను నైన్ వన్ ఓ క్లాక్ వరకు అది అది పాత్ర అలాగే ఉంది సర్వ్ చేయడం అలాగే ఉంది అది నేను అడిగాను నాకు వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ని ఏంటి అంటే సార్ ఇక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా రావడం రావడం వాళ్ళకి కాస్త సేద తీరుతూ ఉంటుంది వచ్చే మంచి నీళ్ళనే కాదు ఒక మంచి ఒక ఈ నిమ్మకాయ నిమ్మకాయ రసం ఇస్తే వాళ్ళకి ఒక రిలాక్స్ అవుతారు కదా ఎంత ప్యూరిటీ ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనిపించింది ఆఫ్ ద ఇన్స్పైరింగ్ యాక్టివిటీ అనిపించింది అది ఒకటి అది చాలా హెల్ప్ అవుతుంది డిహైడ్రేషన్ అవ్వకుండా అది ఓకే బాగుండేయండి అండ్ అక్కడ ఒక పెద్ద ఆయన మేడం ఆ పెద్ద ఆయన గురించి ఆ పెద్ద ఆయన నా దగ్గర కూర్చున్నాడు నా దగ్గర కూర్చుని స్వదామృతం చాలా బాగుందమ్మా చాలా బాగా చెప్తున్నారు నిన్ను అడుగుతాడే ఒక కుర్రాడు ఆయన భలే సూటిగా క్వశ్చన్స్ చేస్తాడమ్మా ఆయన చూడాలని ఉంది ఎక్కడ ఉన్నాడంటే కింద ఎక్కడో ఉండుంటాడండి మీరు వెళ్ళి కలవండి అన్న ఓకే నేను కలిసాడు అక్కడ మీ అంటే అక్కడ కూర్చున్నారు మేడం అంత ముందే మీరు మిమ్మల్ని కలిసినప్పుడు అడిగారు ఓ పెద్దనా నీకోసం వెతుకుతున్నాడు వెళ్ళి కలువు అన్నారు అలా కిందికి వెళ్ళాను అక్కడ చూసినప్పుడు ఆ టైంలో ఎవరు కనపడాల సరే మొత్తం జనాలు ఫుల్ క్రౌడెడ్ ఉన్నారు కదా సరే మీట్ అవుదామని అనుకున్నాం ఆయన పేరెంట్ పేరెంట్లో ఏం తెలియదు అసలు అందరు నీ మీట్ అవుతా అలా వస్తూ ఉన్నాను ఆయన ఇలాగే కూర్చున్నాడు మేడం నేను అలా ఉన్నా అలా వెళ్తున్నప్పుడు ఇలా చేసి ఇట్లా ఇట్లా అని అదే టాలీ చేసుకుంటున్నాడు ఆయన కాదా అని చెప్పి వేసుకుంటున్నప్పుడు ఆయన పెద్ద ఆయన అది మీరు చెప్పాకనే గుర్తొచ్చింది నేనేది ఆయన దగ్గరికి వచ్చేసి రాగానే నేనే పర్చం ఉంటాను పర్చయం చేసుకున్న సార్ అదే మీరే కాదా అని నేను వెతుకుతున్నాను చూస్తున్నాను సార్ నేనే సార్ అని చెప్పేసి అలా కూర్చున్నాను కూర్చున్నాక ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగానే అని చెప్తున్నాడు మీరు ప్రశ్నలు వేడే బాగుంది అమ్మగారిది మంచి ఆ సంభాషణ చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఇప్పటివరకు కూడా ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉన్నానని చెప్పేసి తన అనాలిసిస్ అంతా చెప్తూ ఉన్నారనమాట కంప్లీట్గా చెప్తున్నప్పుడు అందులో నుంచిన అవన్నీ కూడా ఎంతగా ప్రభావితం చేసింది ఏంటనేది అని చెబుతూ అండ్ ఆయన ఒక పక్క నన్ను అడుగుతున్నారు ఆయన నేను మళ్ళీ తిరిగి అయిపోయాక మళ్ళీ నేను ఆయన అడుగుతున్నాను అనమాట సో మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటి ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఆ ఒక డిస్కషన్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ దాకా వెళ్ళింది మేడం ఇద్దరం అలా కూర్చున్నాం అంతే జనాలు వస్తు పోతున్నారు కొంతమంది మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు వింటున్నారు మేము కూర్చున్న చోట వాళ్ళు వచ్చి శర్బత్ ఇస్తున్నారు మాట్లాడు మాట్లాడు మాట్లాడి సో రియల్లీ సంభాషణ చాలా చాలా ఎంజాయ్ చేశారు మేడం అండ్ మోర్ ఓవర్ ఆయన జర్నీ ఒక నైన్టీన్ ఇయర్స్ అప్పుడే ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి అంటే ఆయన మనసుని జయించాలి అనే ఒక మెయిన్ సంకల్పం అనమాట సో ఇదంతా చంచలంగా ఉంటుంది దీన్ని జయించడం ఎలా అనే ఒక ఆలోచన నుంచి ఆయనకి పుట్టిందన్నమాట ఈ ఒక స్పిరిచువాలిటీ పైన ఒక ధ్యాస అంతా కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళేసి అక్కడ ఎంతోమంది యోగులను కలిసి వీటిపైన ఎంతో సాధన చేసి ఒకనొక టైంలో ఈ మనస్సుని ఎలాగా దీన్ని జయించాలనే ఒక తల కొట్టుకునేవారట గొడకి ఇది నాకు ఇంకా తగ్గాలి ఏంది దీని ఏం చేయాలి అని సో రకరకాల యోగాలు అవి ఇవి అన్ని చేసి మా చాలా మంది ఋషులు అని వీళ్ళందరినీ కలవడం చేస్తే ఒక ఒక ఆయన మనసుని జయించే ఒక దాన్ని కను దాన్ని సాధించాడు అతను సో అలా వచ్చేసి చిర చివరికి మళ్ళీ శ్వాసమే దాసులకే ఇంకో రకంగా ఎంటర్ అయ్యాడు అనమాట ఆయన అక్కడున్న ఒక ఒక యోగి మీరు సంసారి కావాలి అని చెప్పి మీ నిత్య జీవితంలో ఎలాగైతే అందరూ ఉంటారో ఆ జీవితంలోకి మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆయన మళ్ళీ ప్రపంచకంలోకి వచ్చి ఆయన మ్యారేజ్ యాక్టివిటీస్ అంతా కూడా జరుగుతుందంట మేడం కంప్లీట్గా జరుగుతున్నప్పుడు ఆయన అనుకున్నానంట మేడం నాకు ఎక్కువ కష్టాలు కావాలి కష్టాల నుంచే నేను ఎక్కువ అతను చెప్పారట ఆ యోగి ఎప్పుడు మీరు ఎప్పుడైతే ప్రపంచంలోకి వెళ్తారో అప్పుడు ఎన్నో కష్టాలు ఉంటుంది అందులో నుంచే మీకు జ్ఞానం వస్తుంది వీటి ఊరికే ఇక్కడ హిమాలయాల్లో ఉంటే మీకు జ్ఞానం రాదు మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని మీ ప్రాపంచికంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో కష్టాలు వస్తాయి అందులో నుంచే మీకు అసలైన అనుభవం ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు అని మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాక అతను అనుకుంటాడు మేడం అనుకున్నాడు మేడం నాకు ఎన్నో కష్టాలు కావాలి అని చెప్పేసి అతను శనిదేవుని అడిగారంట మేడం నాకు ఫుల్గా నాకు కష్టాలు ఇవ్వు అని చెప్పేసి ఆయన అంటే ఆయనకి ఏంటంటే ఒక మాస్టర్స్ రావడం అనేది జరుగు జరుగుతుంటారు తనకి రెగ్యులర్గా ఆ ఒక ఆ స్థితిలోకి వచ్చాడంట అతను ఆ సాధన ద్వారా కఠోర సాధన ద్వారా సో శని మహాత్ముని పిలిచి నాకు కష్టాలు ఇవ్వు అని చెప్పేస్తే ఆయన ఓకే అని అనంట మేడం అక్కడ నుంచి ఆయనకి ఇంకా స్టార్ట్ అయిందంట సినిమా ఆయన అన్ని రకాలుగా ఆయనకి ప్రాబ్లమ్స్ అంట ఓకే ఆయనకు ఆయన ఇన్వాల్వ్ కాకపోయినా కూడా ఆయనకి దానికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్ నుంచి ఆయనకి దెబ్బలు పడేవాట అలాగా బేసికల్గా ఆయన వ్యవసాయం సో వ్యవసాయంలో చాలా అక్కడ నష్టాలు రావడం అవి ఏదో రకంగా అండ్ ఎవరో ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ ఆయన మీద పడిపోయి ఆయన మీద కేసులు పెట్టడం సో ఆ కేసులో నుంచి బయటకు రాలేకపోవడం ఇలాగా కొన్ని సమస్యలు అయిందంట కానీ ఆయన కాన్షియస్కున్నానంట మేడం సో నేను కోరుకుందే ఇది ఇది నాకు జరుగుతుంది దీన్ని నేను ఫేస్ చేస్తాను అని ఒక కాన్షియస్ లోపల ఉందంట బట్ ఆయన నేను కోరుకుందే కదా నేను దీన్ని ఎంతవరకు నేను తీసుకుంటాను దాన్ని అవేర్నెస్తోనే ఆయన అన్ని చాలా మంది అవేర్నెస్ తప్పుతారు కరెక్ట్ మేడం అక్కడికి వచ్చాక కాస్త ప్రపంచంలోకి మైండ్ వెళ్ళిపోతుంది సో ఇలాగ చాలా కేసులు ఆయన మీద పడిపోవడం అందులోనే లోపలికి వెళ్ళిపోవడం డీటెయిల్గా సో రకరకాల ఒక ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే ఆయన వ్యవసాయంలో కావచ్చు ఒక ఒక ఇలాంటి పరు నష్ట దావల్లాగా ఇలాంటివి కేసులు ఇన్సిడెంట్స్ రావడం ఇవంతా కూడా ఆయనకి బాగా లెసన్స్ అంటే ఆయనకి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి వస్తున్నప్పుడు ఇంకా మెల్లి మెల్లి మెల్లిగా ఆయన కోరుకున్న ఆ కష్టాలు క్లైమాక్స్కి వచ్చేసాయి సో అలాగా రావడం అనేది ఆయన చాలా గొప్పగా చెప్పాడు ఆయన అక్కడ ఎక్కువ రిగ్రెట్ఫుల్తో ఏం చెప్పాల వెరీ హ్యాపీ దట్ ఐ రిసీవ్డ్ దీస్ మెనీ ట్రబుల్స్ అన్నట్టుగా చెప్పాడు గొప్పగా చెప్పాడు ఆయన అది చాలా డిఫరెంట్ అనిపించింది నాకు సో ఈ డిస్కషన్ మా ఇద్దరికి జరిగేటప్పుడు మేడం మేము అక్కడ చుట్టుపక్కల జనాలు ఆ జన సందోహం ఆ ఏది కూడా మాకు అసలు లేదు ఉన్నట్టే లేదు ఉన్నట్టే లేదు మేమిద్దరం మా ప్రపంచం ఆయన చెప్తున్నప్పుడు ఆయన హిమాలయకు వెళ్ళినట్టు నాకు హిమాలయాలు కనపడుతున్నాయి ఆయన కష్టాలు అది అయినప్పుడు కష్టాలు అని మొత్తం నేను విజువలైజ్ చేసుకుంటున్నా సో కాసేపు ఇట్లా చూస్తే ఇక్కడ ఒక పది మంది చుట్టూతా సో వాళ్ళు వింటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా మా ఆరాలోకి వచ్చేస్తున్నారు సో ఇవన్నీ విన్నప్పుడు నాకు ఇంకా అంటే వాళ్ళు కూడా ఒక రియలైజేషన్కి అనమాట సో మాకు వచ్చిన కష్టాలు ఏవైతే మేము ఉంటా మేము విన్నా వీటిలో నుంచి మేము నేర్చుకోవాలి అందులోనే డీటెయిల్గా వెళ్ళకూడదు అనేది వింటున్న వాళ్ళకి ఒక మెసేజ్ లాగా ఉండింది చాలా మందికి వెరీ గుడ్ సో మేడం మన ఒంగోలు బాలయ్య గారి అనుభవాలు అలాగా వింటున్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన ఏరు కోరుకొని శని మహాత్ముని అడిగి మరీ తెచ్చుకున్న కష్టాలు ఆయన చెప్పినప్పుడు మేడం నాకు రీసెంట్గా సార్ చెప్పిన కాన్సెప్ట్ గుర్తొచ్చింది మేడం ప్రకృతి వ్యాలీలో ఎన్లైటైన్మెంట్కి దారి ఏంటంటే కష్టాలు నష్టాలు అవమానాలు ఆ మూడు ఉంటేనే మీకు మీరు ఎంటర్ ఇన్ టు దైన్మెంట్ జోన్ ఆ మూడు మళ్ళీ గుర్తొచ్చింది మేడం కష్టాలు నష్టాలు అవమానాలు ఈ మూడు మ్యాండేటరీ వాటికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంటే సో ఆయన ఆ బాలయ్య గారు వేరుకొరి ఆయన అడిగి తీసుకోవడం అనేది ఇట్స్ అనిపించింది ఓకే ఈ ట్రావెలింగ్ టువర్డ్స్ టు ఎంటర్టైన్మెంట్ అని సో ఆయన ఆ కష్టాలన్నీ కూడా ఒక దిష్టిగా చెప్పారు ఇవి నేను పడ్డావి బట్ చాలా కొన్ని రోజులు అలా బాధపడ్డా కూడా దాన్ని మళ్ళీ రియలైజ్ అయ్యాను నేను అన్ని వాళ్ళన్నిటిని కూడా ఇలా ఫేస్ చేయాలని సో అంతా కూడా ఒక చిన్న ఒక వస్తున్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే వస్తున్నది చూస్తున్నాడు ఆయన మన సాల్వ్ అయ్యేది కూడా చూస్తున్నాడు అండ్ ఎక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అందులో లేదు బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది మేడం ఏదో విషయంలో పోలీస్ కేసు పెట్టారు బట్ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ లేదు అలా పెట్టారు అది వచ్చింది అనుభవించాను మళ్ళీ కొనదా పోయింది అది వచ్చింది నా ఇన్వాల్వ్మెంట్ లేదు పోయింది కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు సో అలాగా అనుభవాలు అనుభవాలింటి కూడా తీసుకున్నాను తీసుకొని ఒకనొక పిర్వలు అంట మేడం ఆయన పడుకుని ఉన్నారంట పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్న ఆయన ఒక ఇద్దరు మాస్టర్స్ కనబడారంట యమధర్మరాజు హనుమంతుడు సాయి సాయిబాబా అది మేడం సాయిబాబా ఓకే హనుమంతుడు సాయిబాబా అండ్ యమధర్మరాజు ఇద్దరు ఫిజికల్గా ఫిజికల్గా వచ్చారంట మేడం ఆయనకైన ఆయనకి ఆయన ఆ తపస్సాధన ద్వారా ఆయనకు అది రెగ్యులర్గా జరిగే అలవాటు జరుగుతుంటుంది అట్లా మాస్టర్స్ కనబడడం అనేది వచ్చినప్పుడు ఆయన సార్ మీ డేట్ వచ్చేసింది సో మీరు బాడీ వెకేట్ చేసిన టైం వచ్చేసింది మీరు ఇంకా వికెట్ చేసి నాతో పాటు రావచ్చు అని చెప్పి చెప్పారంట ఆయన ఎవరు యమధర్మరాజు ఓకే చెప్పినప్పుడు ఆయన లేదు లేదు నేను ఇంకా నేను ఉండాలనుకుంటున్నాను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను నేను నిన్ను రాలేను నేను అని చెప్పి చెప్పారండి ఆయన రాను అని చెప్పి చెప్పారంట ఇంకా కాస్త ముందుకెళ్ళి రాను అని చెప్పడం అట్ ద సేమ్ టైం ఆయన ఏమో ఈజ్ కన్విన్సింగ్ లేదు ఇది మీరు రాసి పెట్టుకున్న మీరు డిజైన్ ఇది సో ఇప్పటివరకే అని చెప్పేసి అని చెప్పేసి ఆయన మొత్తం చూపించమంతా జరుగుతుంది ఎంత కూడా ఫిజికల్గా అంట మేడం ఫిజికల్ అయిస్తో ఇట్స్ నాట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ డ్రీమ్ కూడా కాదు ఇది ఓకే సో ఉన్నప్పుడు ఆయన సో నేనే డిజైన్ చేసుకొచ్చాను కదా నా డిజైన్ నేనే మార్చుకుంటానని చెప్పి చెప్పారంట ఆయన ఆయనతో చెప్పినప్పుడు దెన్ ఈస్ కన్విన్స్డ్ అప్పటివరకు అంటే ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు అంటే నా డిజైన్ మార్చుకోవచ్చు అన్న ఒక ఆ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఉంది ఈయనకుంది ఓకే సో అప్పుడైనా సాయిబాబు కూడా ఈ యాజ్ దాలె అప్పటివరకు ఆయన కూడా చూస్తూ ఉన్నాడంట చూస్తున్నప్పుడు ఈయన ఇంకా నాలెడ్జ్ ఉంది సో మీరు చెప్పినా కూడా ఏం జరగదు సో ఈ కెన్ రీరైట్ అని చెప్పేసి అనుకొని అక్కడితో ఇంకా సంభాషణ అయిపోవడం ఇట్స్ యువర్ విష్ అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయారట సో ఇది సార్ కూడా చాలా మన మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చాలా చోట చెప్పించారంట మేడం యముడిని ఎదిరించిన బాలయ్య గారు అని చెప్పేసి మన పిఎంసిలో ఎక్స్పీరియన్స్ టైటిల్ కూడా అంట ఇది ఓకే సో దాని ద్వారా ఆయన ఇచ్చిన సందేశం మేడం దీన్ని ఈ ఇన్సిడెంట్ చెప్పి ఇన్సిడెంట్ నుంచి ఆయన ఆయన ఆ జిస్ట్ని ఎక్స్పీరియన్స్గా చెప్పారనమాట అంటే మనందరం కూడా మనం వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అండ్ వీ కెన్ రైట్ అవర్ ఓన్ లైఫ్ ఓకే అనే ఒక నాలెడ్జ్ మనకు కూడా పత్రికారి ఇస్తున్నారు దాన్ని మనం తెలుసుకోవాలి ఇంకా డీటెయిల్డ్గా మనకు ఒక అపూర్ణాత్మ మనకు అంశాత్మక ఒక ఆ పవర్ ఇచ్చింది ఓకే ఓకే సో ఇట్ నాట్ ఇంటర్ఫియర్ ఓకే సో ఈ జర్నీ నీదే అనే ఒక మనకు ఒక అవేర్నెస్ అనేది ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉన్నప్పుడు మనము వీ కెన్ డూ ఎనీథింగ్ ఎస్ అనేది ఆయన ఆ డిస్కషన్లో ఒక కంక్లూజన్ ఇచ్చారు మేడం ఓకే కంక్లూజన్ ఇచ్చేసి ఇంకేంటంటే సో ఈ వాంట్స్ టు లీవ్ ఎప్పుడైతే సారు టూ థౌసండ్ నైంటీ ఫైవ్ వరకు మనం ఉండాలని చెప్పడం తర్వాత థౌజండ్ ఇయర్స్ వరకు రీసెంట్గా చెప్పడం సో వీటన్నిటితో ఉన్నప్పుడు మనము ఏ ఏ యొక్క ప్రణాళికతో వచ్చి ఇన్ని సంవత్సరాలు మనం అనుకొని వచ్చాము సో దాన్ని మనం రీరైట్ ఓకే దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ యొక్క పవర్ ఉంది ఓకే అంటే ఒకటే ఒకటి ఏంటంటే మనం దాన్ని బలంగా అనుకోవాలి బలంగా సంకల్పం పెట్టుకోవాలి అట్ ద సేమ్ ఆ లో ఉండాలి ఆ ప్రాక్టీస్లో ఉండాలి ఆ సాధనలో పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోతే ఉండాలి అది లేకుండా ఊరికే లేజీగా కూర్చో కూర్చుకొని నేను థౌసండ్ ఇయర్స్ బతుకుతాను అంటే కుదరదు అవును అంతే కదా దానికి ఈక్వల్గా ఫస్ట్ మనం రవీంద్ర ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు సో ఆ ఈవెంట్ అంత పెద్ద గ్రాండ్ చేయాలని విజన్ ఉంది సేమ్ టైం ఆ వర్క్ కూడా ఉంది అది వర్క్ లేకపోతే విజన్ వేస్ట్ విజన్ వేస్ట్ కరెక్ట్ ఇది రెండో కలిసినాయి కరెక్ట్ ఇలా విజయపీరాపాటి కూడా కరెక్ట్ మేడం అంటే ఓన్లీ విజన్ నుండి ఒక థాట్ ఉంటే లాభం లేదు రెండు ఉండాలి దానికి తగ్గట్టుగా మనం వర్క్ 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 చేయాలి సాధన చేయాలి దెన్ అది వర్క్ అవుతుంది ఆయన నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నుంచి సాధన చేస్తున్నారు ఆయన ఇప్పటికీ ఎయిటీ ప్లస్ మేడం ఆయన ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఇప్పటికైనా అంత సాధన ఎంత సిన్సియర్గా గా చేస్తున్నారు దెన్ అన్ని సంవత్సరాలుగా అంటే మోర్ దెన్ ఒక సిక్స్టీ ఇయర్స్ అని చెప్పొచ్చు సిక్స్టీ ఇయర్స్ ఏళ్ళ సాధన ఆయన అది అరవైల సాధన అది ఎంతో సిన్సియర్గా నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని ఒక పక్క ఒకంటారంటే నైన్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే అప్పటికి ఇంకా కలవలే కలవలేక ముందటి నుంచి ఈ ఒక్క సాధన ఉంది ఆయనకి ఇది ఇంకా బలపడింది ఇప్పుడు ఇంకా బలపడింది అవును సారు కూడా ఆయన అనుభవం విని చాలా చోట్ల చాలా ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం మీరు ఇంకా దీని గురించి బాగా చెప్పాలి ఇంకా ధ్యానం చెప్పాలి చెప్పేసి మీరు మీరు ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేయండి అని చెప్పడం సో సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారంట మరి అంతే కదా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు అంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు మనం ఎంత సాధన చెయ్యాలో ఇప్పుడు ఇన్నాళ్ళు బతకాలి అంటే వెయ్యేళ్ళు బతకాలి అంటే మనం సాధన లేకుండా బతికే లాభం సాధన చేస్తూ బతకాలి చెయ్యడానికి బతకాలి యా అంతేనా కరెక్ట్ మేడం సాధన చేయడానికి బతకాలి మన సాధన ఈక్వల్ అండ్ మన ఏజ్ అలా ఉండాలి మన అంటే కరెక్ట్ కరెక్ట్ మేడం అది అంటే ఆ సాధనే మనకి ఏజ్ ఏజ్ అది ఇప్పుడు ఏ సాధన లేకుండా నేను ఇన్నేళ్ళు బతకాలి అనుకోవడం వేస్ట్ సాధన ఎక్కువ ఇంకా చెయ్యాలి అనుకొని ఇంకా నాకు లైఫ్ కావాలి అని అడగడం అడుగుతున్నాడు ఆయన అవును ఎంటర్టైన్మెంట్ కి ఇంకా చేరుకోవాలి చేరుకోలేదు ఇంకా చేరుకోవాలి దానికోసం అడిగాడు ఆయన దానికోసం నేను మళ్ళీ నేను డిజైన్ మార్చుకుంటున్నాను అంటే ఆ విష్ అనేది యూనివర్సల్ ఒప్పుకున్నాడు ఆ యముడు అర్థమైందా ఆ లోపలికి చూస్తాడు కదా యమధర్మరాజు అనేవాడు లోపలిని చూస్తాడు వీడు ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడు ఎంత సాధనకి కట్టుబడి ఉన్నాడు అని అప్పుడు ఒప్పుకుంటాడు ఏదో యథాలాపంగా అడగలే ఆయన నేను ఇంకా సాధన చేసుకోవాలి ఆ సాధన కంప్లీట్ కాలేదు నాకు ఇంకా లైఫ్ కావాలి మనం ఎప్పుడో పురాణాల్లో వింటాం చూడు మార్కండేయుడు తను ఏముండే ఎదిరించాడని మరి ఇప్పుడు అంటే ఇట్ ఈస్ ట్రూత్ అది కరెక్ట్ అనమాట అప్పుడు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ మన ఎముడిని కూడా ఎదిరించగలిగే శక్తి మనం ఎప్పుడు వస్తుంది మన సాధనలో పర్ఫెక్షన్ పొందుతూ ఉన్నప్పుడు ఇంకా సాధన చేసే చేయాలనే తాపత్రయం ఉన్నప్పుడు

ఎమ్ముడి దగ్గర ప్రామిస్ కూడా అందుకేగా తీసుకున్నాడు నా సాధన కోసమే కదా అడిగాడు నా సాధన చేసుకోవడానికి ఇంకా టైం కావాలి నాకు ఇంకా లైఫ్ అని అడిగాడు ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడే మనం సాధన చేయాలి ఆ తర్వాత సాధనకి టై లేదు మళ్ళీ ఇక్కడ పుట్టాల్సిందే ఇది కర్మభూమి కాబట్టి కనుక ఆయన అలా అడిగాడు సో ఆయన యాప్ట్గా ఉంది ఆ క్వశ్చన్ యాప్ట్గా ఉంది ఆయన ఆన్సర్ యాప్ట్గా ఉంది ధర్మరాజు అందుకే ఆయన ధర్మరాజు అసలు ఎవడంటే ఊరికే కాదు ధర్మరాజు ఆయన ధర్మం ఎక్కడుందో ఆయనకు తెలుస్తుంది ధర్మంగా ఉన్నాడు వీడు ఈయనకు టైం ఇవ్వాలి నేను హీ నోస్ వేర్ టు లీవ్ వే వేర్ టు పుట్ అనవసరంగా వద్దు అనవసరంగా ఎవరికి లైఫ్ అంత ఈజీగా ధర్మరాజు ఒప్పుకోడు హిమ ధర్మరాజు ఒప్పుకోడు ఆయన ఎన్నో యాంగిల్ ఎన్నో లో చూస్తాడు ఆయన ఫ్యూచర్ కూడా చూసేస్తాడేమో కూడా వాళ్ళు వాళ్ళు అప్పుడే ఒప్పుకుంటారు వాళ్ళు ఓకే ఎప్పుడూ కూడా ఫ్రీ ఫ్రీవిల్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు స్పేర్ చేయరు డ్యామేజ్ తప్ప వాళ్ళకే కాదు అందరికీ డ్యామేజ్ సాధన చేసేవాళ్ళకు కూడా డ్యామేజ్ ఇంక తక్కిన వాళ్ళకి నేను చెప్పేది పక్కన ఉన్న వాళ్ళకి కనుక వాళ్ళు సాధన పర్ఫెక్షన్లో ఉంది కాబట్టే ఇంకా ఇంకా టైం తీసుకో అంటే మెచ్చు మనం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడు మన గాడ్స్ కూడా మెచ్చుకుంటారు చూడు నీ సాధన చూసి మెచ్చుకున్నాను అని చెప్పేసి ఎన్నో సినిమాల్లో కూడా మనం వినుంటాం అలాగా ఆ వారం ఇచ్చాడు ఆయన వచ్చి దాన్ని మళ్ళీ గుర్తు చేసి మీ ఇక్కడ నుంచి మీ చేసే వర్కు ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది ఎందుక వాళ్ళకు మీరు చెప్పిన ఇందాక చెప్పినట్టుగా ఆ ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఒక చిన్న కాషన్లా కూడా మీరు చెప్పిన యాంగిల్ చాలా బాగుంది మేడం ఆయన ఒప్పుకున్నారంటే ఎన్నో చూసి ఒప్పుకుంటారు చూసే ఒప్పుకుంటారు ఏమో అంత ఈజీగా ఒప్పుకోరు వదిలేసి వెళ్ళే రకాలు కాదు అవి ఓకే వాళ్ళ ఫ్యూచర్ చూస్తారు వాళ్ళు చూసి వచ్చాడు ఫ్యూచర్ చూసి వదిలేసాడు ఆ ఫ్యూచర్కి నువ్వు రెడీగా ఉన్నావు లేదా వీడు రెడీగా ఉన్నాడు లేదా ఈ మనిషి ఓకే నిజంగా సిన్సియర్ గా మనసులో ఉందా లేదా ఈ చేయడానికి ఇంతవరకు ఎంత చేశాడు ఇవన్నీ చూసి వదిలేస్తారు ఇప్పుడు ఒక మా మాస్టర్ వచ్చాడని చెప్పావు నువ్వు సంసారంలో ఉండాలి అని సంసార బాధ్యతలు అన్నీ కూడా నిర్వర్తిస్తూ తర్వాత ఆయన శనిదేవుణ్ణి ప్ర ప్రార్థించాడు నా కష్టాలు ఇమ్మని నువ్వు కష్టాలు ఇస్తే తప్ప నేను ఎదగనా అని అంతే కదా కష్టాలు ఉంటేనే కదా మనిషి ఎదుగుతాడు కష్టాలు వచ్చేసరికి ఎందుకు మనుషులు బోర్ బోర్లో ఏడుస్తుంటారు ఎందుకు వస్తారు అలాగా నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి నాకు అన్ని కష్టాలు ఉన్నాయని ఎందుకు ఏడుస్తారు తెచ్చుకునే వాళ్ళే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తెచ్చుకునేది వాళ్ళే కోరుకున్నది వాళ్ళే అక్కడ ఉన్న సత్యం ఇక్కడ ఎందుకు లేదు ఈయన చూడ ఎంత అవేర్నెస్ తోటి ఆ కష్టాలన్నీ కూడా నేనే తెచ్చుకున్నాను నేనే అడిగి తెచ్చుకున్నాను అని చెప్పి తెచ్చుకున్నాడు అవన్నీ కూడా పాస్ అయ్యాడు ఆ పరీక్ష కూడా పాస్ అయ్యాడు ఆ తర్వాత ఈ యమధర్మరాజు వచ్చారు నీకు టైం అయిపోయింది ఇంకా రాని లేదు నా సాధన ఇంకా ఉంది ఎందుకంటే అప్పటిదాకా ఈ కష్టాలు భరించి వీటి నుంచి బయటికి రావడంతోనే అయిపోయింది ఎక్కడ సాధన ఆపాడు ఆ మాస్టర్ చెప్పాడు కదా నువ్వు సంసారంలో పడమని చెప్పినప్పుడు ఆ సాధనం నుంచి పక్కకి వెళ్ళి సంసారంలో పడ్డాడు సంసారంలో ఈ కష్టాలన్నీ అనుభవిస్తే తప్ప పండను అని తెలిసిపోయింది ఈ పదం ఆరాడు మేడం గుర్తుంది అంత అయ్యాక నాకు పండుపై నేను ఒక పండులాగా తయారయ్యాను అని పదం ఆరాడు గుర్తొచ్చింది సూపర్ మేడం పండనా అని అర్థమైంది అర్థమయ్యాక ఏమైపోతుంది అప్పుడు హేమధర్మరాజు వచ్చేసరికి ఇంకా పండవ పండిన పండేంటి ఇంకా తక్కిన వాళ్ళకి ఫలాలు ఇవ్వాలి కదా తక్కిన వాళ్ళకి వాళ్ళ ఎక్స్ ఆయన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఇంకా ఆయన సాధన చేయాలి ఫస్ట్ ఎందుకంటే సాధన అక్కడ ఆగిపోయింది ఆయన చేసే సాధన కష్టాలన్నీ ఆయన ఎంటర్టైన్మెంట్కి దారి ఆయన పూర్వ జన్మల కర్మలు కానీ లేకపోతే ఈ జన్మలో తను కోరుకున్నవి కానీ మొత్తానికి ఓకే కర్మ బ్యాలెన్స్కి ఇప్పుడు ఒకటే చెప్తా చందు ఇప్పుడు కోరుకున్నాడు ఆయన నా కష్టాలు కావాలని కోరుకున్నాడు ఆ కోరు మన శనిదేవుణ్ణి కోరుకోవడం కూడా ఆయన ప్లాన్లో ఒక భాగమేమో ఏమో పూర్వ అంతకుముందు దాంట్లో ఎవరు కోరుకుంటారు చెప్పు కష్టాలు కావాలని ఇప్పుడు సాధన చేశాడు కొంతవరకు చేశాడు ఇంతలో సంసారంలో పడిపోయాడు అంటే ఎంత తీవ్రంగా ఉందో చూడు ఆయనకు సాధన చేయాలని ఆయన ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేయడమే స్పిరిచువల్గా సాధన చేస్తున్నాడు కానీ అనుభవాల కోసం ఇక్కడికి రావాల్సి వచ్చినా సో అనుభవాలు కష్టాలు ఉంటేనే ఎక్కువ అనుభవాలు ఇప్పుడు శంకరాచార్యులు అలాగే కదా నువ్వు సంసారాల్లో క్వశ్చన్ వేస్తే ఏమి ఆన్సర్ చేయలేకపోతే పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి చేసుకొని బయటకు వస్తాడు మళ్ళీ నీకు అనుభవం లేదు దీంట్లో నువ్వు ఆన్సర్ ఏం చేస్తావు క్వశ్చన్ వేస్తే అందుకని చెప్పేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి చేసుకొని భార్య కూడా చెప్తాడు నేను నీ అనుభవం కోసమే నేను చే చేసుకుంటున్నాను ఇది నేను నీతో ఉండను ఎప్పటికీ నేను ఆల్రెడీ సన్యాసిని అలాగా అనుభవం కోసం మన కొన్ని కొన్ని ఈ సాంసారిక జీవితాలు జీవిస్తుంటారు ఎవరైనా అంతే అది మాస్టర్స్ ఇది బాగుంది మేడం అంటే బిఫోర్ బికమింగ్ సంసారి మన ఒక ఒక రకంగా కొద్ది సాధన ఉంటే ఈ లైఫ్ అనేది చూసే విధానం వేరుగా ఉంటుంది అంటే ఆయనకు వచ్చినా కూడా ఒక అవేర్గా ఉండడం ఓకే ఆ జ్ఞానం ఈ లైఫ్ స్పాన్ కి బాగా యూజ్ అవుతుంది ఆ మారిపోతేనే ఆయన గుర్తించగలడు ఓహో ఇదంతా నేను తెచ్చుకున్నవి అవేర్ ఉండు నేను తెచ్చుకున్నవి అవేర్ ఉండు ఇందులో నుంచి ఏదో పాట ఉంది పాట ఉంటుంది ఆ జిస్ట్ తీసుకోవడం అంతే ఆ పాటను తీసుకోవడం దానికోసం ఈ డ్రామా అంతా ఆడిన తర్వాత అసలైన టైం అయిపోతుంది ఈ డ్రామా డ్రామా చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది ఏది ఈ డ్రామా అంతా నిజం అనుకుంటారు ఈ డ్రామాని నిజం అనుకుంటారు సత్యం అనుకుంటారు మామూలుగా జనాలు చెప్తున్నారు ఓకే ఈ మామూలుగా జనాలు ఏమనుకుంటారు ఈ యొక్క డ్రామాని సత్యం అనుకొని జీవించేస్తూ ఉంటారు మునుగుతుంటారు తేలుతుంటారు మునుగుతుంటారు తేలుతుంటారు ఈ లోపల వాడిపోయే టైం వస్తుంది రాజు చేసాడు ఈయన అలాగా ఆయన ఇది సత్యము ఇది సత్యము కాదు ఇదంతా నేను క్రియేట్ చేసుకున్నదే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని అవేర్నెస్ తోటి చేశాడు కాబట్టి యమధర్మరాజు వచ్చినా కూడా నేను ఇంకా సాధన పెట్టలే నువ్వు అప్పుడే వచ్చేసావు నేను ఇంకా చేయాలి చేసే చాలా ఉంది అచీవ్ చేసే చాలా ఉంది అనేసరికి అప్పుడు వదిలేసి వెళ్ళాడు అంటే ఇంకా అక్కడి నుంచి అలా చేసే పని యూనివర్స్ కోసం ఆ సో దెన్ ఈ ఎక్సెప్షన్ ఆ రియలైజ్డ్ హమధర్మ రాజ్ కూడా రియలైజ్డ్ మాట ఈయన మాటల్లో ఎంత సత్యం ఉంది అనేది ఒక్కసారి కళ్ళను అట్టేసాడు పైకి ఓకే వేస్తే చూసి చాలా సత్యం ఉంది గ్రాంటెడ్ గ్రాంటెడ్ లీవ్ గ్రాంటెడ్ అది వావ్ సూపర్ మేడం ఎనాలసిస్ బాగుంది కానీ లెవెల్ బల్లే నచ్చింది నాకు అయితే చాలా చాలా బాగుంది అంటే కంప్లీట్ లైఫ్ స్టైన్ అంతా ఉంది మేడం అందరికీ కాస్త మెసేజ్ కూడా ఉంది యా అంటే బిఫోర్ సమ్ దే థెవ్ టు బికమ్ ఒక ఒక రకంగా జ్ఞాని ఉండాలి ఒక లెవెల్లో ఒక లెవెల్ చదువుకోవాలి అంటే

మన జీవితం చూసి అద్భుతంగా మేము మెచ్చుకోవాలి అట్లా ఉండాలి అట్లా బతకాలి యా అంతేగాని ఏదో బతికాం ఏదో పోయాం అంటే మన్నాడే మా అందరు మర్చిపోతారు ఓకే అందుకే మేడం పిఎస్ఎస్ఎంలో సార్ కూడా చెప్పడం ఫైవ్ ఇయర్స్ దాటిందంటే ధ్యాన సాధనకి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు అంటే కంప్లీట్ ఆత్మజ్ఞానం అనేది చేస్తారు సో వన్స్ దే గెట్ ఇన్ టు మ్యారీడ్ అండ్ ఒక సంసారైనప్పుడు అయినప్పుడు డెఫినెట్గా ఆ నాలెడ్జ్ ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి వాళ్ళు దాన్ని ఈ కష్టాలని వాళ్ళు గుర్తించగలిగే స్థితికి వస్తారు వాళ్ళు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఐ క్రియేటెడ్ ఐ వాంటెడ్ అనేది ఎప్పుడు తెలుసుకుంటారు కొంత జ్ఞానం సంపాదిస్తే అంతవరకు హిమాలయ పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారమ్మా అక్కడికి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఉండి గెలవండి అని ఇక్కడ ఉండి గెలవాలి నిన్ను నువ్వు గెలుచుకోవాలంటే ఇక్కడ గెలవాలి ఎక్కడో అడవిలో అడవిలోకి వెళ్ళామనుకో ఎవరితో గెలుస్తావు నీ దాన్ని ఏమంటే ప్రత్యర్థి అంటారే ఎదుటి మనిషి ఎవరు ఉన్నారు ఏముంది ఇంకా దాంట్లో ఛాలెంజెస్ ఏం లేవు అది హిమాలయాస్కి ఇప్పుడు మామూలుగా వెళ్ళేప్పుడు చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా హిమాలయాస్ నుంచి వస్తారు మళ్ళీ యథాలాపంగా సంసారాల్లో పడిపోతున్నారు అది మర్చిపోతున్నారు ఆ సాధనని మర్చిపోతున్నారు ఓకే ఆ చేసిన సాధనని ఇద్దరు ముగ్గురు నేనే చూశాను నేను ముప్పై ఏళ్ళు ఉన్నాను నలభై ఏళ్ళు ఉన్నాను అని చెప్తారు కానీ ఇక్కడికి వచ్చాక సంసారాల్లో పడిపోతున్నారు ఆ అవేర్నెస్ లేదు నేను సా నేను సాధన చేశాను నేను ఇక్కడికి వచ్చాను దీన్ని అనుభవించడానికి వచ్చాను మళ్ళీ ఇవన్నీ దాటుకొని మళ్ళీ నేను సాధనలోకి వెళ్ళాలి మళ్ళీ సాధనలోకే వెళ్ళాలి ఓకే అర్థమైందా అది ఆ అవేర్నెస్ పోగొట్టుకుంటున్నారు అది ఉండకూడదు నువ్వు అక్కడికి వెళ్ళి సాధించిన సాధనంతా నీ పెట్టుబడి ఆ పెట్టుబడిని ప్రాక్టికల్గా నువ్వు బిజినెస్ చేస్తున్నావు ఇది బిజినెస్ చేస్తున్నావు నువ్వు ఈ బిజినెస్ అయ్యాక ఫలాన్ని పొందేది మళ్ళీ సాధన మళ్ళీ సాధన సాధన చేయాలి కదా అది ఆఫ్టర్ నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ సర్వీస్ మొదలైతుంది సర్వీస్ మొదలవుతుంది ఇంకా సాధన దన్ లార్ లేటర్ సర్వీస్ సర్వీస్ సో దీన్ని తెలుసుకున్నది చెప్పడం ఆయన బాలయ్య గారు మనకి ఎలా చెప్పేశారు యా అది చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళ ట్రావెల్లో వాళ్ళని వాళ్ళని చెక్ చేసుకునేటట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా రియల్లీ ఎవ్రీబడి షుడ్ నో అది అండ్ ఇంకోటి ఆయన లైఫ్ టైమ్ని ఒక ఆ ఫిజికల్ బాడీస్ లాంగ్ టర్మ్గా ఉండాలి అన్నప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది మేడం అంటే అనుకోవడం కాదు దాని మీద సాధన చేయాలి వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్ ఇన్ అ ఫిజికల్ బాడీ సో డూ లాట్ ఆఫ్ సాధన ఓకే ఊరికే ఒక టూ థౌసండ్ నైంటీ ఫైవ్ వరకు సార్ చెప్పినట్టుగా మనం అనుకోవడమే కాకుండా దాని మీద సాధన చేయాలి మన ప్రాజెక్ట్ అంతవరకు వరకు ఉంది అంటే రీసెంట్ సార్ చెప్పిన థౌజండ్ ఇయర్స్ అవన్నీ కూడా మనం ఎంత సాధన చేస్తే చేస్తే మన శరీరం పత్రిక గారికి అంత వరకు ఉంది అంటే ఇంత ప్రపంచాన్ని ధ్యానమయం చేయాలి శాకాహారమయం చేయాలి పిరమిడ్లు మయం చేయాలి మూడు దీన్ని పెట్టుకొని ఆయన థౌజండ్ ఇయర్స్ అన్నారు ఫస్ట్ నైంటీ ఫైవ్కి అయిపోతుందేమో అనుకున్నారు కాదు ఇంకా పొడిగించారు థౌజండ్ ఇయర్స్ అని ఎందుకంటే ఇవన్నీ కొంచెం వర్క్ ఇంకా ఉంది వర్క్ ఎప్పుడైతే ఉంది అనుకుంటారో మాస్టర్స్ దే విల్ నో హౌ లాంగ్ దే టు ఓకే దే నో హౌ హౌ లాంగ్ దే టు హౌ హార్డ్ దే టు వర్క్ ఓకే హార్డ్ వర్క్ కూడా దాని తగ్గట్టుగానే చేయాల్సి ఎస్ హార్డ్ వర్క్ విషయంలో సారిగా మైస్ట్ ఎవరెస్ట్ మేడం ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎటువంటి పరిస్థితులు అయినా సరే అలా చేయగలిగితే నువ్వు జీవించి ఉన్న కాలం చాలా అద్భుతంగా మనం ఇంకో వాళ్ళకి ఇవ్వగలం అంతేకానీ కోసం మీకు లైఫ్ యా లైఫ్కి మీనింగ్ ఉండాలి ఎదుట నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడానికి ఒక మెసేజ్ ఉండాలి మన లైఫ్ ఒక మెసేజ్ కావాలి దట్ అలాంటి క్వాలిటీ లైవ్ సాధన ఉండాలి క్వాలిటీ లైఫ్ ఉండాలి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉండాలి క్వాలిటీ కష్టాలు ఉండాలి క్వాలిటీ కష్టాలు ఉండాలి నా మామూలు కాదు మామూలు కష్టాలు మామూలు కష్టాలు కాదు క్వాలిటీ కష్టాలు ఉండాలి నేను ఇప్పుడు ఫస్ట్ సాధన ఆయన చేసినది క్వాలిటీగా ఉంది కష్టాలు క్వాలిటీగా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఆయన యొక్క సంకల్పం కూడా క్వాలిటీగా ఉంది ఎస్ అంటే ఇంకా సాధన చేయాలి నా టైం ఇప్పుడు నాకు ఇంత తొందరగా నువ్వు తీసుకెళ్ళొద్దు సర్వీస్ లాట్ ఆఫ్ సర్వీస్ త్రూ దిస్ సరే అని చెప్పారంట మేడం సరే నేను ఇంకా ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఉన్నాను నేను ఇంకా సర్వీస్ చేయగలి ఏం అంటే నేను కూడా అంతే వయసున్నాను నేను సాధన నేను కూడా సర్వీస్ చేస్తున్నా కదా అని చెప్పేసి ఆయన ఇట్లా పొట్లో కుదరడు నువ్వు చేయి అని చెప్పేసి నేను చేస్తున్నప్పుడు నువ్వు చేయలే నువ్వు నువ్వు కూడా చేయి అన్ని చోట్లకి వెళ్ళి ప్రచారం చేయి అన్ని చెప్పినప్పుడు ఇంకా ఆయన అక్కడితో ఆయన చుట్టుపక్కల అన్ని చోట్లకి వెళ్ళడం క్యాస్ తీసుకోవడం ఇవన్నీ ఉందంట కంప్లీట్గా అండ్ కనిగిరి ట్రిప్లో అక్కడ శివరాత్రి దగ్గర ఆ ఉత్సవాలు మొత్తంలో మేడం నాకు బాగా ఒక గుర్తుండిపోయే అనుభవం ఈ మేడం అది కూడా మీరు చెప్పారు ఒక పెద్ద ఆయన నీకోసం వెతుకుతున్నాడు వెళ్ళి కలువు అని చెప్పేసి అది మీరు దగ్గర నుండి పంపించినట్టుగా ఉంది ఆయన దగ్గర విను అని చెప్పేసి అండ్ ఆయన అనుభవం విన్నంతసేపు కూడా ఒక డిఫరెంట్ టైం జోన్లో ఉన్నట్టుగా ఉండేది కంప్లీట్గా అండ్ రియలీ ఎంజాయ్డ్ అండ్

ఏదో యథాలాపంగా కథలాగా విండలేదు అర్థమైందా అదే ఆ డెప్త్లో ఉంది కాబట్టి ఆయన సాధన కానీ ఆయన ప్రయాణం కానీ అంత డెప్త్లో ఉంది కాబట్టి ఏది చేసినా కూడా అంత బాగా చేయగల ఆయన చాలామంది చూస్తారు చాలామంది మనకి చెప్తూ ఉంటారు ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ మెనీ పీపుల్ అండ్ ద సేమ్ టైం కనెక్టింగ్ మెనీ పీపుల్ మేడం అండ్ వాళ్ళ అనుభవాలు కూడా విండం అనేది ఇట్స్ మేడం సారు సజ్జన సాంగత్యం ఇంత గొప్ప టూల్ అంటే మేడం వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు ఒక యోగాత్మకత బుక్ చదివినట్టుగానే అంతే వాళ్ళ లైఫ్ మొత్తం లైఫ్ మొత్తం కరెక్ట్ మా ఈ స్వర్ణమృతమే ఒక గొప్ప సజ్జన సాంగత్యం మేడం అదే నాకు అదే కావాలి ఇదే సజ్జన సాంగత్యం మన ఇద్దరి మధ్య జరిగేదే సజ్జన సాంగత్యం ఒకళ్ళ జీవితం గురించి మనం ఇంతలా అనలైజ్ చేయడం చాలా రేర్ కదా చాలా రేర్ మేడం ఇది ఐ థింక్ ఇది ఇస్ అ ఫస్ట్ 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 ఇది లైఫ్ లైఫ్ ఒక గురించి వాళ్ళ యొక్క ప్రణాళిక గురించి మనం ఎంత డీప్గా కన్వర్స్ చేసుకోవడం దాన్ని ఎనలైజ్ చేయడం ఒక గురువు ఒక గురువు స్థితిలో ఉన్న జీవితాలనే మనం ఎనలైజ్ చేస్తాం అలాంటిది ఒక పిఎస్ఎం లో ఒక మాస్టర్ హీస్ ఆల్సో గురువు ఈక్వల్ టు అవర్ వి కెన్ సే గ్రాండ్ మాస్టర్ కనుక మనం అది ఇది జరగడం నాకు చాలా అద్భుతంగా అందుకనే అనిపించింది మన పిఎస్ఎస్ఎంలో ఇలాంటి మాస్టర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనకు గర్వంగా ఉంది కరెక్ట్ మేడం ఎస్ అది నిజంగా ఇంత డీటెయిల్గా దిస్ ఇస్ ఫస్ట్ టైం దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇస్ ద ఫస్ట్ టైం ఎవరి గురించి మనం అంత చేసుకోవాల్సిన అంతగా నాకు ఎవరు అనిపించలే బట్ ఉన్నారు బట్ నాట్ అప్ టు దిస్ లెవెల్ దిస్ లెవెల్ కరెక్ట్ ఒక ఎపిసోడే జరిగింది అది కూడా మీకు ఏ మాత్రం అసలు నేను నీ దగ్గరికి పంపించినప్పుడు కూడా ఆయన లైఫ్ ఇది అని నాకు తెలియదు హాల్లో ఒక కాసేపు మాట్లాడు అంటే రెండు నిమిషాలు ఆ స్వర్ణామంతం గురించి చెప్పారు విన్నాను నేను చూడాలనుకున్నాను నీ దగ్గర వెళ్ళమని చెప్పాను అంతే బస్ యా మీరు చెప్పడం మేడం ఇలాంటి మాస్టర్స్ రావడం అనేది ఇట్లా నాకు అనిపించే నాకు అనిపించే కోరిక ఏంటంటే ఇలాంటి మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి వాళ్ళ జీవితాన్ని మనం ఇలా చెప్పుకోగలగాలి గర్వంగా నాకు అది కోరిక బాగుంది మేడం ఫెంటాస్టిక్ ఆయన లైఫ్ స్పాన్ అంతా జిస్ట్ మొత్తం వచ్చేసింది అది ఖచ్చితంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ సో సింపుల్ సో సింపుల్ అవును చాలా సింపుల్ గా ఉన్నాడు చాలా సింపుల్ గా మాట్లాడతారు వయసు ఇది స్ట్రాంగ్ గా ఉంది కదా దాన్ని ఏమంటారు ఆయన ప్రణాళిక స్ట్రాంగ్గా ఉంది ప్రణాళిక అంత స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ మాటల్లో ఆ పదును అది స్ట్రాంగ్ ఉంది మేడం అండ్ వెరీ హ్యాపీ టు మీట్ మేడం నిజంగా హిమాలయ మాస్టర్స్ అందరూ వాళ్ళ మొత్తం అన్ని ఆరిపోయిన మాస్టర్స్ రావడం అనేది కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ మేడం ఇలా ఉండాలి లైఫ్ అంటే ఇలా ఉండాలి బాగుంది మేడం చాలా చాలా డిఫరెంట్గా జరిగింది ఈరోజు స్వర్ణమూర్తం కదా ఒక మాస్టర్ గురించి వాళ్ళ అనుభవాల గురించి దాన్ని మీరు అనలైజ్ చేసే తీరు ఒక నెక్స్ట్ లెవెల్ దాని ఒక జిస్ట్ అంతా కూడా అండ్ బాగుంది మేడం మీతో పాటు ఈ ట్రిప్లో డే వన్ ఇది చూడు వన్ డేలోనే ఇంత వచ్చింది ఇంత వచ్చింది సో డే టూ నెక్స్ట్ ఎపిసోడ్కి డీటెయిల్కి వెళ్దాం డే టూ విశేషాలన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఈరోజు స్వర్ణామృతంలో కనిగిరిలో శివరాత్రి ఉత్సవాల్లో జరిగిన ఒక అద్భుతమైన మాస్టర్ బాలయ్య గారు వారి యొక్క అనుభవం ఈరోజు ఈ స్వర్ణామృతంలో చర్చించుకోవడం ఆ యొక్క జీత సారాంశం ఆ అనుభవాలు ఎంతగా గొప్పగా ఉండిందో ఇప్పటివరకు చూసిన ఒక జరిగిన సంభాషణ ఒక గొప్ప ఉదాహరణ సో ఇలాంటి మాస్టర్స్ మన పీసీసీఎంలోకి రావడం వారి అనుభవాలు వినడం అనేది పత్రిసార్ మనందరికీ కలిగించిన ఒక గొప్ప అవకాశం సో ఇలాంటి మాస్టర్స్ ఎంతో సేవతో కూడిన ఒక అనుభవాలు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ పత్రిమేడం గారితో ఈ యొక్క ట్రిప్లో ఈ యొక్క కనిగిరి శివరాత్రి ఉత్సవాలు పాల్పంచుకోవడం అనేది నాకు ఒక లభించిన గొప్ప అవకాశం సో ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ డే టూ విశేషాలు చీమకృతిలో జరిగిన ఒక అత్యద్భుతమైన ఉత్సవం ఆది దంపతులకు ఆత్మీయ ఆత్మీయ సత్కారం అనే ఒక గొప్ప ఈవెంట్ జరిగింది సో ఆ యొక్క విశేషాలు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా ఇంకెన్నో అద్భుతాలు ఒక అనుభవాలు కూడిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం సో టిల్ దెన్